सूर्यापेट कल्नल संतोष इंटि वद्द प्रस्तुत परिस्थितिनि मा प्रतिनिधि रामु अंदिस्तारु। रामु चेप्पंडि, सूर्यापेट कल्नल संतोष इंटि वद्द प्रस्तुत परिस्थिति एंटि? మౌనిక దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కల్నల్ సంతోష్ ఈ ఇంటి దగ్గర అంతా కూడా విషయాచాలు అమ్ముకున్నాయి. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ హకీంపేటలోని మిలిటరీ హెడ్ క్వార్టర్స్కు సంతోష్ సంబంధించిన పార్థివ దేహం అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత మిలిటరీ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, గవర్నర్, రాష్ట్ర సంబంధించినటువంటి ప్రభుత్వ నేతలు అక్కడ శ్రద్ధాంజలి ఘటిస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీదుగా సూర్యపేటకు సంతోష్ పార్థివ దేహాన్ని తరలిస్తారు. ఈ ఇక్కడికి వచ్చే సమయానికి రాత్రి 8 అవుతుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ప్రజల సందర్శనార్థం కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా సంతోష్ అభిమానులు, దేశ భక్తులు, అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ తరలి వస్తుండడంతో వారందరిని అదుపు చేయడానికి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా ఇక్కడ తీసుకున్నారు. ప్రస్తుతం మనం సూర్యపేట విద్యానగర్లోని సంతోష్ సంబంధించినటువంటి ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ బంధుమిత్రులు, శ్రేయభిలాషులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చి సంతోష్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఉపేందర్, మంజుల, వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తారు. వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు, వారికి మనోధైర్యాన్ని ఇక్కడ అందిస్తూ ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రగాఢ సానుభూతిని తెలియజేసి దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతో పాటు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రి జగదీష్ రెడ్డికి అన్ని బాధ్యతలు కూడా ఒప్పచెప్పారు. ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడ ఉండి అన్ని ఏర్పాట్లను కూడా చేయాలని కూడా ఇప్పటికే చెప్పడంతో నిన్న రాత్రి మంత్రి జగదీష్ రెడ్డి ఇక్కడికి వచ్చి వారి తల్లిదండ్రులను పరామర్శించారు, ఓదార్చారు. నిన్న నుంచి కూడా పర్యవేక్షణ చేస్తూ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా అన్నింటిని కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అభిప్రాయం మేరకు, వారి కోరిక మేరకు సూర్యపేట పక్కన ఉన్నటువంటి కాసరాబాదు గ్రామంలో వారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరిగేలాగా ఆ ప్రభుత్వ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక ఈ 9 గంటలకు ఇక్కడికి వచ్చిన తర్వాత బంధుమిత్రులు, అదేవిధంగా అభిమానులు, దేశాభిమానులు, అదేవిధంగా దేశభక్తుల సందర్శనార్థం ఇక్కడ ఉంచి రేపు ఉదయాన్నే అంత్యక్రియలు జరిగేలాగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక కరోనా వైరస్ సంక్రమణ చెందకుండా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి భౌతిక దూరం పాటించేలాగా ఫుట్ మార్కింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీన్ టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి, జిల్లా ఎస్పీ భాస్కరన్ ప్రత్యేకంగా ఇక్కడే ఉండి ఇక్కడే మకాం వేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కరోనా సంక్రమణ చెందకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇక సంతోష్ త్యాగాన్ని శ్లాఘిస్తూ, సంతోష్ యొక్క త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన సేవలు మరవలేని అంటూ ఆయన సేవలను ఒకసారి గుర్తు చేసుకుంటూ సూర్యపేట పట్టణం అంతా కూడా ఈరోజు బంద్ పాటిస్తూ ఉన్నారు. వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి ఆయన త్యాగాన్ని స్మరించుకుంటున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చాలా రంగాల ప్రముఖులు ఇక్కడికి వస్తున్నారు. బార్ అసోసియేషన్ సంబంధించి న్యాయవాదులు కూడా వచ్చారు, సామాజిక కార్యకర్తలు వస్తూ ఉన్నారు, పలు పార్టీల నాయకులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రతి ఒక్కరూ చాలా మనోవేదనతో, చాలా ఒక ఇక్కడ అంతా కూడా ఒక విషాదకరమైనటువంటి వాతావరణంలో తల్లిదండ్రులను పరామర్శించి వారికి కొండంత ధైర్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఇక తల్లిదండ్రుల మనోధైర్యాన్ని, మనో సంకల్పాన్ని ప్రతి ఒక్కరు కూడా కొనేడుతూ ఉన్నారు. 10 ఏళ్ల వయసులోనే తన ఒక్కగానొక్కడుకుని కోరుకుండా సైనిక స్కూల్కి పంపించి అక్కడి నుంచి సైన్యంలో చేర్పించి 37 సంవత్సరాలకే ఇప్పుడు అమరుడు కావడంతో ఆ తల్లిదండ్రుల మనోవేదన వర్ణించలేని విధంగా ఉంది. వాళ్ళని ఓదార్చడం ఎవరితరం కూడా కావట్లేదు. ఇంత చెట్టంతా కొడుకుని కోల్పోయినప్పటికీ కూడా తల్లిదండ్రులు దేశం కోసం ప్రాణాలు అర్పించారు, దేశం కోసం తన కొడుకు వీరమరణం చెందాడని తల్లిదండ్రులు చెప్పడంతో ప్రతి ఒక్కరు హర్షాద్రేకలు వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ న్యాయవాది మనతో ఉన్నారు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు సూర్యపేట పట్టణవాసులు. వారితో మనం మాట్లాడదాం. మేడం, విషాద ఛాయలు అలుముకున్నాయి. సూర్యపేటలో బంద్ పాటిస్తూ ఉన్నారు మేడం వ్యాపార వాణిజ్య సంస్థలు. ఈ త్యాగాన్ని మీరు ఏ విధంగా చూస్తారు, తల్లిదండ్రులకు ఎలా భరోసా ఇస్తారు? ఇది చాలా విషాదకరమైన రోజండి. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన సూర్యాపేట బిడ్డ ఉండడం, తెలంగాణ బిడ్డ ఉండడం నిజంగా మాకు గర్వంగా ఉంది. ఆ ముగ్గురిలో ఒక కల్నల్ స్థాయికి వచ్చి చిన్న ఏజ్లోనే అంత పెద్దగా ఈ ప్రాణాలు త్యాగం చేసినందుకు ఆ తల్లిదండ్రులను ఎట్లా ఓదార్చాలో కూడా అర్థమైతే లేదు. ఎందుకంటే ఒక్కొక్కడుకున్న వాళ్ళు ఎవరు అసలు మిలిటరీకి పంపరు, ఆర్మీకి పంపరు. కానీ ఆ అబ్బాయి మంచి చదువులు చదువుకొని కూడా దేశం కోసం ఏదో చేయాలనే ఒక తపన కోసం మనకు రక్షణ కల్పించడానికి దేశ బార్డర్లలో చైనాలో ఇవాళ చైనా బార్డర్కి అలా జరగడం అనేది 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరిగిందంట. మళ్ళీ ఇది చాలా దురదృష్టకరమైన రోజు. ఆ తల్లిదండ్రులను నిజంగా ఆ దేవుడు ఐరారగ్యులతో చెలగజూడాలని, అలాగే ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. అలాగ కూడా చూసుకొని వాళ్ళను, దేశానికి ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి బిడ్డను త్యాగం చేసినందుకు నిజంగా కూడా ఆ తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి వచ్చినామండి.
ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పరిమితం అవుతున్నారు భరతమాత ముద్దు బిడ్డను కొనియాడుతూ ఉన్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయన త్యాగాన్ని వెలకట్టలేమని చెప్తున్నారు సంతోష్ సంబంధించినటువంటి త్యాగం యువతకు స్ఫూర్తిని నింపుతుంది దేశభక్తిని రగిల్చింది దేశ సమైక్యతను మరొకసారి చాటి చెప్పింది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కొనియాడుతున్నట్టు పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది 9 గంటల ప్రాంతంలో పార్థివదేహం ఇక్కడికి వచ్చిన తర్వాత సందర్శకుల నిమిత్తం ఇక్కడ ఉంచిన తర్వాత రేపు ఉదయం అంత్యక్రియలు జరిగేలాగా బంధువులు ఆర్మీ అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు